అవును నిజమే. ఆయన హైదరాబాద్లో కూర్చొని ఆయన ఆయన అబ్బాయి హైదరాబాద్లో కూర్చుంటే ఇక్కడేమో వాళ్ళకేమో తెలుగుదేశం గెలిపించేస్తారు, ప్రజలు పిచ్చోళ్ళలాగా అనుకుంటున్నారు. ప్రజలు 2019లో ఎలాంటి సమాధానం చెప్పారో ఎలాంటి తీర్పు ఇచ్చారో అది గుర్తు చేసుకుంటే చాలు. ప్రజల్లో ఉండండి అయ్యా, మీరు ప్రజల్లో ఉండకుండా మీరు ఏదో చిన్న సమస్య దొరకం కానీ వెంటనే దాని మీద హడావుడు చేసేసి లేకపోతే అందరిని అలజడి సృష్టించడం కాదు. ప్రజల్లో ఉండి మాట్లాడండి. మీరు ప్రజల్లో ఉండకుండా మీరేదో కావాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు తప్ప ప్రజల శ్రేయస్సు కోరండి ముందు, ప్రజా సంక్షేమం కోరండి ముందు. ప్రజలకు మేము ఏం చేసామో అది చెప్పండి. అది చెప్పకుండానే మీరు లేకుండా మీరేమో ఏదేదో ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు మీ ఉనికి కోల్పోవడానికి మీరు ఏదో మీరు మీరు మేము కూడా ఉన్నాం, మా పార్టీ కూడా ఉంది అని తెలుసుకోవడానికి తప్ప దాంట్లో నిజమే లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముఖ్యమంత్రి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ముఖ్యమంత్రి, మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అని చెప్పేసి నిజమే. మీ మీ హయాంలో మీరు ఎంత అభివృద్ధి చేశారో ఈ అంత అందరికి తెలిసిన విషయమే. ఒకసారి కళ్ళక గంతలు తీసి చూస్తే అభివృద్ధి ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరాభిమానం ఏంటి, అవన్నీ కనబడతాయి. అవన్నీ ఓర్చుకోలేక మాట్లాడుతున్న మాటలు నాన్న అవన్నీ. వాళ్ళు వాళ్ళ మాటలకి సమాధానం అనేది ప్రజలే చెప్పేశారు, ఇంకా నేను చెప్పిన అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.